పాత గాజువాక లంకా మైదానంలో 3 రోజులుగా నిర్వహించిన మణియాదవ్ విండ్బాల్ క్రికెట్ పోటీలు ముగిశాయి. మొత్తం 48 జట్లు పాల్గొనగా తొలి 3 స్థానాలలో ఏఎస్సీ జట్టు, వి11స్, మణియాదవ్ ఫ్రెండ్స్ జట్లు నిలిచాయి. విజేతలకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధికి గత తెదేపా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. క్రీడలకు పూర్వ వైభవం రావాలంటే రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాల్సిందే అని అన్నారు. తోటి మిత్రుడు కళ్ల ముందు లేకపోయినా ఆయన పేరిట కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. నాయకులు పల్లా కార్తిక్, చట్టి గోపి, పల్లా రమణ, బాటా శ్రీను, కమిటీ సభ్యులు త్రినాథ్, బాబురావు, శివ తదితరులు పాల్గొన్నారు. గెలుపుకున్నటువంటి ఏఎస్సీసీ వారికి కంగ్రాచులేషన్స్ చేస్తూ రన్నర్స్కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అలాగే పాల్గొన్నటువంటి ప్రతి టీంకి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా గెలుపు ఓటంలో మనం సమపాలుగా చూసుకోవాలి. గెలుపు అన్నది దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి, సిన్సియర్గా ప్రయత్నం చేయాలి. కానీ ఓడిపోయినంత మాత్రమే డిప్రెస్ అవ్వడానికి ఏం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుని జీవితాన్ని ఈజీగా తీసుకుని వెళ్ళాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే క్రీడల యొక్క ప్రత్యేకతను కూడా ఈరోజు యువత చాలామంది ఈ సెల్ ఫోన్గా కొంచెం ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాగే కొంతమంది ఈ డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, కొంతమంది చెడు అలవాటుకి బానిస అవుతున్నారు లిక్కర్ కన్నది. సో వీటి నుంచి వీటి బారిన పడకుండా ఉండాలంటే క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు మేము అధికారానికి వస్తే ఖచ్చితంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా రెగ్యులర్గా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తాం. ఎందుకంటే మేము లాస్ట్ టైం చెప్పాలంటే 400 నా యొక్క ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మా ఈ సందర్భంగా మా వేదిక సోదరులు